హలో అండి అందరికీ నమస్కారం మన తెలుగువారి పండుగైన ఉగాది పండుగ గురించి కొన్ని విశేషాలు నా వీడియోలో ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది అగ్రస్థానం ఉంటుంది ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈరోజు నుంచి హిందూ పంచాంగం ప్రకారం ఏట చైత్ర శుద్ధ పౌడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు ఉగాది పండుగను తెలుగు సంవత్సరం అని కూడా అంటారు ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఇది వసంతకాలంలో వస్తుంది ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక బెంగాల్ పంజాబ్ మహారాష్ట్ర అస్సాం రాష్ట్రంలోను కూడా విశేషంగా జరుపుకుంటారు ఉగాది రోజున అందరూ ఉదయం వేళ త్వరగా నిద్రలేచి తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించి ఇంటి ముందట ముగ్గులు వేసి ఆనందిస్తారు వసంత లక్ష్మిని స్వాగతిస్తారు ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది ఈ ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక ఉగాది పచ్చడి తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదంగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరం భవిష్యత్తును చెప్పవచ్చని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి కూడా ఎక్కువగానో తక్కువగానో అవ్వకుండా అన్ని సమపాలల్లో ఉండేటట్టు ఎంతో జాగ్రత్తగా చేస్తారు ఈ పచ్చడి వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అని అంటారు తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది ఈ నూతన సంవత్సరంలోని శుభాలను అశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు మొదలు పెడతారు పంచాంగ శ్రవణం అంటే ఐదు అంగాలని అర్థం చెప్తారు ఇందులో తిథి వార నక్షత్ర యోగం కరణం అని ఐదు అంగాలు ఉంటాయి ఈ ఐదింటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం వరుసగా ఇవి మానవునికి సంపద ఆయుషు పాప ప్రక్షాళన వ్యాధి నివారణ గంగ స్నాన పుణ్యఫలం వస్తాయని విశ్వసిస్తారు సాయంకాలం కవులు ఒక చోట చేరి కవి సమ్మేళనం నిర్వహిస్తారు ఇందులో కవితలు పద్యాలు పాడుకోవడం జరుగుతుంది అందరికీ ఆనందం కలిగించే ఈ ఉగాది పండుగ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సంపదలు సుఖవంత జీవితం అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీకనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్